క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి నాకు శాలువ కప్పి ఉంగరం పెట్టిన వారికి కూడా ఒక విషయాన్ని నేను చెప్పాలి అనుకుంటున్నాను. నాకు ఉంగరాలు పెట్టుకోవటం, మెడలో గొలుసులు వేసుకోవటం అలవాటు లేదు. మీరు ప్రేమతో ఇచ్చారు, అయితే ఆ ఇచ్చిన ఆ బంగారు ఉంగరాన్ని 2024లో రాబోయే సంగీత సింహ జాన్సన్ విక్టర్ ఆయన పాటల కొరకు ఆ ధనాన్ని నేను వెచ్చించాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి సన్మానాలు వద్దు అని నేను చెప్పాను. బహిరంగంగా సన్మానాలు చెయ్యొద్దు అని, సమయాన్ని వృధా చెయ్యొద్దు అని నేను చెప్పాను. కానీ నాతో చెప్పకుండా ఇలాంటివన్నీ చేస్తున్నారు. దయతో మీదటి ఎప్పుడూ ఇలాంటి తప్పులు చెయ్యకండి. ఓకే, వెళ్ళిపోతాం దేవుని జ్ఞానంలోనికి. ప్రియులారా, క్షమ మరి శకపురుషుని క్షమాయుగం అనే ఈ ఆలోచనాత్మకమైన ఈ సభలలో నిన్నటి దినం మీకు ప్రకటించిన రీతిగా ప్రపంచాన్ని తన కనుసైగలతో నడిపించే ఒక మహాశక్తి దేవుడు, ఆయన పేరు యెహోవా. జీవము కలిగిన నామం, భీకరమైన నామం, కోట్ల మంది దేవదూతలు భయపడే సర్వోన్నతమైన నామం. ఆయన నామం ఎంత గొప్పది అంటే, ఒక్కసారి బైబిల్ తెరిచి చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతున్న ఒక మాట చదువుకుందాం. యెహోవాను నేనే, యెహోవాను నేనే అంటున్నాడు. చూడండి తండ్రి, మనందరికీ తండ్రి, భూమి మీద ఉన్న సకల మనుష్యులకు తండ్రి, ఈ సర్వ సృష్టిని కలుగజేసిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి. ఆయన అంటున్నారు ఏమని, యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవనికి నీ నా మహిమను నేను ఇచ్చువాడను కాను. ఆయనట తన మహిమను ఎవ్వరికి ఇవ్వడటండి. చిన్నపిల్లల కనబడుతున్నాడు కదా మనకి. పిల్లలకి ఏదైనా ఒక ఆట వస్తువు తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తే అది వాళ్ళ రెండు చేతులతో వాళ్ళ గుండెకు అదిం పట్టుకుని ఇది నేను ఎవ్వరికి ఇవ్వను అంటారు. చూశారు, అలాంటి వాడే మీ తండ్రి. ఏమంటున్నాడు ఆయన, యెహోవాను నేను, ఇది నా పేరు, నా మహిమ, నా పేరు, నేను ఎవ్వరికి ఇవ్వను. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, అలాంటి స్వభావం కలిగిన వాడు తండ్రి. ఆయన మిక్కిలి భీకరుడు అని నిన్న మనం చదువుకున్నాం. రౌద్రంతో నిండినవాడు, ఉగ్రరూపాన్ని దాల్చేవాడు, ప్రపంచ మానవాళిని తొలిసారిగా జలప్రళయంలో ముంచి సకల జీవరాశులతో పాటు చంపిన వ్యక్తి, ఒక శక్తి. అలాంటి దేవుడు అంటున్నాడు నా పేరు యెహోవా, ఇది నా పేరు. ఇలా చెబుతున్న దేవుడు కోట్ల మంది మనుషులను రకరకాలుగా శిక్షకు అమలు చేసిన, శిక్షను అమలు చేసిన దేవుడు, మంటలతో కాల్చినవాడు, నీళ్లతో నింపి చంపినవాడు, అనేక శిక్షలను భూమి మీద వాయువులతో నింపి భూమి మీద జనులను హతమార్చుచున్నవాడు, అలాంటి ఉగ్రతతో నిండిన ఆ దేవుడు మనుషుల చేస్తున్న పాపముల విషయమై ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయాన్ని నిన్న మనం చదువుకున్నాం. అదేంటంటే, నేను వారి పాపముల విషయమై దయ కలిగి. ఎబ్రీ పత్రికలు అంటున్నాడు 8వ అధ్యాయం 12వచనం, ఎబ్రీలకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం 12వచనం, యెహోవా అంటున్నాడు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకోరని. ఎందుకంటే అవి జ్ఞాపకం వస్తే వాళ్ళ మీద కోపం మండిపోతుంది. ఆ కోపం మండిపోతే నేనేం చేస్తానో నాకు తెలియటం లేదు. అది భూకంపంతో నేను చంపేయొచ్చు, జలప్రళయంతో చంపేయొచ్చు, అగ్నిగంధకాలతో కాల్చేయొచ్చు, మూకమ్మడిగా ఒకేసారి లక్షల లక్షల మందిని నేను హరించేయొచ్చు. కానీ
ఇక మీదట నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి ఆ నిర్ణయం అంటే ఇక వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను. ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఏంటి ఆయనలో ఈ మార్పు? పాత నిబంధన కాలంలో వెంటనే చేసిన తప్పుకు శిక్షను అమలు చేసే ఉగ్ర రూపం దాల్చిన ఆయన, యేసుక్రీస్తు రాకతో ఎందుకు ఆయనలో పెనుమార్పులు సంభవించాయి? అంత కోపంతో నిండిన దేవుడు కూడా ఎందుకు వారి పాపముల విషయమై దయ కలిగి ఆయనలో కూడా వచ్చేసిందా క్షమాగుణం? ఏమండి, ఆయనలో కూడా వచ్చిందా క్షమాగుణం? ఇంత కోపావేశుడైన అతనిలో ఎక్కడిదండి ఈ క్షమ? ఎందుకండి ఈ క్షమ? మనుషులను కాపాడాలన్న ఎందుకండి ఈ ఆలోచన ఆయనకు? దానికి ఒక బలమైన కారణం. అది కేవలం యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందటం వలన క్షమించాడు అనుకుంటున్నారా? అసలు యేసు ఎందుకు రావాలి? యేసు భూమి మీదకి వచ్చి ఎందుకు సిలువ మరణాన్ని అనుభవించాలి? ఆ సిలువ మరణం ద్వారానే ఎందుకు ఈ మానవాళికి పాపక్షమాపణ అనుగ్రహించాలి? అదేంటి మనం చదువుకున్నాం, సమయం లేదు ఈరోజు. ఆయన పాపక్షమాపణ అనుగ్రహింపబడింది సర్వ జనులకు, సకల మనుష్యులకు, అందరి కోసం, అందరి పాపముల పరిహారం కోసం ఆయన చనిపోయాడు. ఏ ఒక్క జాతి కోసమో, ఏ ఒక్క వర్గం కోసమో, ఏ ఒక్క దేశం కోసమో, ఏ ఒక్క భాష మాట్లాడే జనం కోసమో ఆయన చావలేదు. సకల జనుల కోసం తన ప్రాణం పెట్టిన దైవం అతను. ఎందుకు పెట్టాల్సి వచ్చింది ప్రాణం? ఏం దేవుడు అనుకుంటే క్షమించేలేడా? అంతే కదండి, కంటికి కన్ను పంటికి పన్ను. దేవుడు అన్నాడు, ఆజ్ఞలు ఏదైనా మీరితే, ఆజ్ఞ మీరిన వాడు అపరాధి. అపరాధానికి శిక్ష ఏంటో తెలుసా? మరణం. ఆజ్ఞాతిక్రమము పాపం, పాపానికి జీతం మరణం. మరి మనుష్యులు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీరుతుండటం వలన వాళ్ళకి సంక్రమించేది ఏంటి? పాపం. ఆజ్ఞను అతిక్రమించడం పాపమైతే ఆ పాపానికి దేవుడిచ్చే జీతం మరణం. రోమీయులకు రాస్తున్న పత్రిక 6:23 చూద్దాం ప్రియులారా. రోమీయులకు రాస్తున్న పత్రిక 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృప మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు నిత్య జీవం. యేసు ద్వారా నిత్య జీవమా? యేసు ద్వారా పాపక్షమాపణ ఎందుకు కలగాలి? ఎందుకు మనకు రావాలి? అందుకు యేసు ఎందుకు బలి కావాలి? దేవుడు అనుకుంటే క్షమించవచ్చు కదా, నేనే కదా నాయన మిమ్మల్ని చంపుతానన్నాను. ఆజ్ఞ అతిక్రమం చేసిన వాడు దోషి కాబట్టి ఆ దోషికి మరణదండన విధించాలని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, నేనే నా మాటను వెనక్కు తీసుకుంటాను అని క్షమించవచ్చు కదా మానవాళిని. యేసు ఎందుకండి సిలువ మరణం పొందాలి? అక్కడే ఉంది రహస్యం. శకపరుషుల యుగం, ఈ క్రైస్తవ సమాజం ఎరుగని రహస్యం అది. ఈరోజు రాత్రి మీరు చదవాలి బైబిల్ నుంచి, ఎందుకు క్రీస్తు శకపురుషుడయ్యాడో, ఎందుకు క్రీస్తు ద్వారా ఈ యుగం ప్రారంభమయ్యిందో. అది దేవుడు రాయించి పెట్టాడు బైబిల్లో. అది చదివితే అర్థమవుతుంది ప్రియులారా. దేవుడిచ్చిన మాట, ఆయన ఇచ్చిన శాసనం మార్చలేడా? ఏమండి, ఈరోజు మన చట్టాలను మనమే మార్చుకుంటున్నాం, మన దేశ రాజ్యాంగాన్ని మనం మార్చేసుకున్నాం చాలాసార్లు, ఆజ్ఞలను మార్చుకుంటున్న మనం, చట్టాలను మార్చుకుంటున్న మనం. దేవుడు మార్చుకోలేడా? నా అసంభవం. దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరి తీరాలి. భూమి ఆకాశములు గతించినా గతించిపోవునేమో, కానీ నా నోటి నుంచి వచ్చిన మాట ఒక పొల్లు ఒక సున్నా తప్పిపోవడానికి వీల్లేదు. అది దేవుని శాసనం. కోపోద్రేకుడైన దేవుడు చేసిన చట్టం అండి అది, మానవాళిపై విధించిన మరణ శాసనం అది.
తప్పు చేసిన వాడు మరణ దండను అనుభవించాలి. తప్పు చేసిన వాడు ఆజ్ఞ అతిక్రమించిన వాడు గనక వాడు చావాలి అన్నది తండ్రి ఆదేశం. అందుకు ఆయన తీసుకున్న నిర్ణయం, నా మాట నేను వెనక్కి తీసుకోలేను నాయన, నేను ఒక మాట పలికాను, పలికిన మాట నెరవేరి తీరాలి, అది నెరవేరాలి, అది నెరవేరకపోతే నా పేరు యెహోవాయే కాదు, నేను దేవుడనే కాదు, నేను సత్యవంతుడనే కాదు. అవునా? అంటే దేవుడు ఇచ్చిన శాసనాన్ని దేవుడు మార్చలేడా? దేవుడు మానవాళిపై విధించిన మరణ శాసనాన్ని దేవుడు మార్చలేడా? మార్చలేడు. శాసనం ఎవరు చేశారు? దేవుడు పిలిచాడు ఆదామవ్వలని, ఇదిగో ఈ తోట చెట్ల ఫలములను దేని నేను నిరభ్యంతరముగా మీరు తినవచ్చును, గాని తోట చెట్లలో మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలం కాకుండా మీరు మిగతా వాటన్నిటినీ తినండి, కానీ జ్ఞానవృక్ష ఫలం దాని జోలికి పోకండి, తిను దినమున చచ్చెదరు ఆజ్ఞ అని నరునికి ఆజ్ఞాపించనంట చూడండి. ఆజ్ఞాపించను, ఆదికాండం 2:17 2:17 అయితే మంచి చెడ్డల తెలివునిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున కన్ఫర్మ్, నీ డెత్ కన్ఫర్మ్, నిశ్చయముగా చత్తువు. అదే చెప్పాను నిన్న, ఆ చావు దేహ సంబంధమైన చావు కాదు, భౌతిక సంబంధమైన మరణం కాదు, ఈ మట్టి శరీరం గోతికపోవటం కాదు, మరేంటి? దేవుని దగ్గరకు నువ్వు వెళ్లకుండా శాశ్వతంగా నిత్యాగ్ని దండనకు చావు లేని నీ ఆత్మ చేరిపోవటం, అదే నిత్య మరణం. తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని నరునికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ. ఆజ్ఞ, మరి ఆజ్ఞ అతిక్రమం ఏమవుతా చెప్పండి? పాపం. దేవుని మాట వినకపోవటం పాపం, ఆ పాపానికి జీతం మరణం. అంటే మరి ఇప్పుడు మనిషి మరణించకుండా ఉండాలి అంటే ఏమవ్వాలి? నరుడు పాపం చేయకుండా ఉండాలి, బాగా వినండి, నరుడు మరణించకుండా ఉండాలి అంటే అతడు పాపం చేయకుండా ఉండాలి. పాపం చేయకుండా ఉండాలి అంటే శాసనం ఉండకుండా ఉండాలి. శాసనం ఉండబట్టే కదా, తినవద్దు అని ఆజ్ఞాపించబట్టే కదా, తినటం వలన నేరం. ఆజ్ఞ లేకపోతే నేరమే లేదు, చట్టమే లేకపోతే నేరం లేదండి. మర్డర్, ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపటం నేరం అనేది చట్టంలో ఉంది, గనుకనే సెక్షన్ ప్రకారంగా మనల్ని నేరస్తులుగా ఈ చట్టం గుర్తిస్తుంది. దొంగతనానికి ఒక చట్టం, వ్యభిచారానికి ఒక చట్టం, నరహత్యకు ఒక చట్టం, ఇలా ప్రతిదానికి చట్టం చట్టం చట్టం. దేవుడు కూడా సర్వమానవాళి కోసం దేవుడు చేసింది చట్టం, శాసనం. ఆ శాసనాన్ని నెరవేర్చకపోవటం వలననే మనిషికి వచ్చిందండి ఈ మరణం. ఆజ్ఞను అతిక్రమించటం వలనే వచ్చింది పాపం. ఆ పాపానికి నరుడు అనుభవించాల్సిన జీతమే నిత్యాగ్ని దండనైన మరణం. బాహ్య సంబంధమైన మట్టిలోనికి పోయే చావుని పొరపడకండి, అందరూ చావాలి. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయారు, మరి ఏ చావు రాకూడదు? నిత్యం నరకానికి పోయే చావులోనికి మనం వెళ్ళకూడదు అంటే శాసనం మారాలి. మరి శాసనం మారుతుందా? ఆయన అన్నాడు, నా నోటి నుంచి ఒకసారి మాట వచ్చిందంటే అది ఇక వెనక్కి తీసుకోవడం అసంభవం. శాసనం మారదట, దేవుడు మార్చలేడట. అంటే నరులకు మరణం తప్పదా? నరులందరూ పాపము చేసి చావాలనా? ఎలా దీనికి పరిష్కారం? నరులు చూస్తే దేవుని మాటను మీరిపోతున్నారు, అందరూ తనకు కాకుండా పోతున్నారు, కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? శాసనం పోవాలి అంటే దానికి ఒకే ఒక మార్గం. ఏంట మార్గం? బైబిల్ చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:9 16:17 చూడండి. మరణ శాసనం, జాగ్రత్తగా వినండి. ఏమండి ఇది? అందరిలాంటి సభలు కావు. ఏదో వచ్చారు యేసు ప్రభువును గురించి రెండు మాటలు చెప్పారు అని వెళ్ళిపోయే సభలు కావు. బైబిల్లోని నిక్షిప్తమైన నిగూఢమైన దేవుడు రాయించిన సంగతులను మీతో ఆలోచింపజేసేవి సభలు.
అందుకే లక్షల రూపాయల వ్యయం. యేసు సిలువు నిక్కాడు, మరణం చెందాడని ప్రపంచానికి తెలుసు. మరణం మీరు కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. ఏ సేవకుడైనా అది చెప్పాలి, ఏ క్రైస్తవుడైనా అది నమ్మాలి. కానీ ఎందుకు చావాలి? దేవుడే చేసిన శాసనాన్ని ఎందుకు దేవుడు తీయకుండా ఉంచాలి? దానికి ఏంటి పరిష్కారం? అదే ఇక్కడ చెబుతున్నాడు. చూడండి, హెబ్రీలకు రాస్తున్న పత్రిక 9:16-17 వచనంలో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణం అవశ్యం. ఎవరు ఎవరైతే మరణ శాసనాన్ని రాశారో ఆ మరణ శాసనం రాసిన వ్యక్తి చావటం తథ్యం. అలా అయితేనే గాని అది చెల్లదు అంటున్నాడు. చూడండి, అది చెల్లాలి అంటే 17 వచనం, ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు బ్రతుకుంటే అది ఎప్పుడైనా చెల్లుతుందా? శాసనం పోవాలి అంటే శాసనం నెరవేరాలి. శాసనం నెరవేరాలి అంటే శాసనం ఏం చెప్పింది? చావాలి. అది మరణ శాసనం. అది మానవాళందరి పైన ఉన్న మరణ శాసనం, ఏ ఒక్కడి మీద ఉన్న శాసనం కాదది. సర్వజనుల పైన, సర్వ మానవాళి పైన ఉన్న మరణ శాసనం అది. మన తండ్రి అయిన దేవుడే వ్రాసిన మరణ శాసనం అది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, శాసనము రాసింది దేవుడైతే, మరణ శాసనం రాసింది దేవుడైతే ఎవరు చావాలి? వ్రాసిన వాడు మరణిస్తేనే గాని అది చెల్లదు. అంటే ఇప్పుడు మరణ శాసనం రాసిన దేవుడు చావాలా? ఎస్, చావాలి. అది శాసనం యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన మాటలో ఒక సున్నా, ఒక పొల్లు తప్పిపోవడానికి వీలు లేదు. నేను రాశానంటే అది జరిగి తీరాలి. తన పిల్లలను కని వాళ్ళంతా తన సంరక్షణలో మంచిగా ఉండాలని దేవుడు కొన్ని పద్ధతులు పెట్టాడు. అవి చట్టాలు, అవి శాసనాలు. ఏమండి, ప్రతి చట్టం మనిషి మంచి కోసమే, మర్చిపోకండి. ఈ రోజున భారతదేశంలో ఉన్న ప్రతి చట్టం భారత ప్రతి పౌరుడికి అది శ్రేయస్కరం. ఆ చట్టాలు లేకపోతే ఎవరండి మనిషిని ఆపగలరు? కనుక చట్టాలు మనుషులకు మంచిని చేసేవి. ఈ దేశానికి మనుషులుగా మనమే చట్టాలు చేసుకుంటే దేవుడు సర్వ మానవాళి కోసం చేసిన చట్టమే తన మాట, తన వాక్యం, తానిచ్చిన శాసనం. ఏమని? పాపము చెయ్యొద్దు నాయన, నువ్వు పాపము చేస్తే చావక తప్పదు. మరి ఇప్పుడు పాపము చెయ్యని వారెవరు? రోమీలకు రాసిన పత్రికలు అంటున్నాడు 3వ అధ్యాయంలో, ఎవడు నీతిమంతుడు? ఎవడైనా ఉన్నాడా? ఎనిబడి? ఒక్కడు కూడా లేడటండి. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పైన ఒక మాట అంటాడు చూడు, నీతిమంతుడు లేడు. 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు లేడు. అందరూ త్రోవ తప్పిపోయారు, అందరూ త్రోవ తప్పిపోయారు, పనికి మాలిన వారైపోయారు అంటున్నాడు దేవుడు. మేలు చేయవాడు లేడు. అందుకే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు వరమును పొందలేకపోతున్నారు. అంటే అందరూ పాపులే. అవును, విఆర్ ఆల్ సిన్నర్స్. మనం అంత పాపులముగా మారిపోయాం. అది మాట చేత కావచ్చు, చూపు చేత కావచ్చు, ఆలోచన చేత కావచ్చు, క్రియల చేత కావచ్చు, నడకల చేత కావచ్చు, ఏదైనా కావచ్చు, మనమంతా మన పనులలో నేరస్తులం, పాపులం. అలాంటి పాపులుగా నేరస్తులుగా మారిపోయిన మనం చావాలి. అది శాసనం. మరి శాసనం మారుతుందా? మారదు. శాసనం మారినప్పుడు మనమంతా నరకానికి పోవాలి. మరి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది తన పిల్లలను ఎలా కాపాడుకోవాలి? శాసనం నేనే చేశాను, చట్టాన్ని నేనే చేశాను, ఆ చట్టాన్ని పోను కొట్టేద్దాము అంటే అది కొట్టేయాలి. అంటే రాసిన వాడు చావాలి. అంటే ఇప్పుడు దేవుడు చచ్చిపోవాలా? యెహోవాను నేను, నేనే కదా నా పిల్లలను కన్నాను, నేనే కదా చట్టాన్ని చేశాను, ఈ పండు తినుదురమన నిశ్చయముగా చచ్చుదురు అని చెప్పాను. వీళ్ళంతా చావవలసిందేనా?
వాళ్ళందరి చావడం నాకు ఇష్టం లేదు నాయన. తన కొడుకుని పిలిచాడు, మై సన్ యేసు. ఏంటి నాన్న, నేను శాసనం చేశాను కొడుక, నీ తమ్ముళ్ళందరూ భూమి మీద సన్మార్గంలో నడవాలని చట్టాలు చేశారు నాయన, కానీ ఆ చట్టాన్ని ఎవ్వరు దాని ప్రకారంగా నడవలేకపోతున్నారు, మీరిపోతున్నారు, అందరూ ఉల్లంఘన చట్టం అంతా ఉల్లంఘిస్తున్నారు వాళ్ళు. మరి ఎలా నాన్న, వాళ్ళందరినీ చంపేయాలిరా. నేను చంపుకోలేకపోతున్నాను నాన్న, ఇప్పటికే జలప్రళయంలో ఒకసారి చంపేశాను కోపంతో, మరి వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతే ఎలా? వాళ్ళంతా నాకు కావాలి, వాళ్ళంతా నాకు కావాలి అంటే నేను రాసిన చట్టం రద్దు కావాలి, అలా రద్దు కావాలి అంటే నేనే చావాలి, చచ్చిపోతా నేను. నా పిల్లలను బ్రతికించుకోవడం కోసం మరణ శాసనం రాసిన నా మరణం తథ్యం అన్నాడండి. ఏసేమన్నాడు తెలుసా నాన్న, మీరు చనిపోతారా, మాకు జన్మనిచ్చిన తండ్రి మీరు, మరణ శాసనం రాసిన మీరు చావాలా? నేనుంటుండగా అది జరగనివ్వను, చావనివ్వను. ఏమండి, మన తండ్రిని మన కళ్ళ ముందు చంపుకోగలమా? మన తండ్రిని, మనలో కన్నవారిని మన కళ్ళ ముందు బాధపడుతుంటే పిల్లలకు మనం చూసి సహించగలమా, ఓర్వగలమా చెప్పండి మీరు. నా మనం అడ్డుపడతాం, కన్నందుకు వాళ్ళని అడ్డుపడతాం మనం. వాళ్ళు వృద్ధాప్యులు ఉన్నారు, వయసు పెద్దగా ఉన్నారు, అవసరమైతే బాధో కష్టమో మనం సహిస్తాం, వాళ్ళను భరించనివ్వం. కారణం అది మనకు వాళ్ళ మీదున్న ప్రేమ. ఎస్, కన్నందుకు తల్లిదండ్రులు ఎంత ఆరాధించే పిల్లలు లేరండి మీలో? ఒక చిన్న బండి నడుపుకొని ఆటో నడుపుకొని దాని మీద రాసుకుంటారండి తల్లిదండ్రుల దీవెనలతో. మరి కొంతమంది ఒక టూ వీలర్ కొనుక్కొని గిఫ్ట్ ఫ్రమ్ మై ఫాదర్, డాడ్, నాన్న బహుమతి, నాన్న ఇచ్చిన బహుమతి, అన్న ఇచ్చిన బహుమతి, అమ్మ ఇచ్చిన బహుమతి. నీ కన్నవాళ్ళు, నిన్ను కన్నవాళ్ళ కోసం నీకెంత తీపి, ఎంత మమకారం. వాళ్ళ కోసం ఏమైనా చేయాలి అనుకుంటావు కదా, వాళ్ళ కోసం ఏదైనా సాధించాలి అనుకుంటావు కదా, అవసరమైతే నీ ప్రాణం ఒడ్డైనా సరే వాళ్ళని రక్షించాలి అనుకుంటావు కదా. ఎస్, అది నీ ప్రేమ. మరి యేసు ప్రేమకే రూపం అండి ఆయన, ప్రేమ రూపమేనండి ఆయన. చూస్తూ తండ్రిని తన కళ్ళ ముందు, నాన్న నేను పెద్ద కొడుకుగా జ్యేష్ఠుడిగా నేను మీకోసం ఉంటూ నా కళ్ళ ముందు మిమ్మల్ని చావనిస్తానా, మరి ఏం చేయమంటావు కొడుక? నా పిల్లలు మాట వినటం లేదు, వాళ్ళందరినీ నా మాట చంపుతుంది, ఆ శాసనం రాసిన వాడు చావాలి, దీనికి పరిష్కారం లేదు. అప్పుడు ఏసన్న మాట ఏంటో తెలుసా నాన్న, నీ శాసనం నెరవేర్చడానికి నేను వెళతా, ఈ భూమి మీదకి నీ సంతానాన్ని కాపాడడానికి నేను వెళతా, ఆ శాసనాన్ని రద్దు చేయడానికి నువ్వు వెళతావా? నో మై సన్, నువ్వొద్దు కొడుక, నువ్వొద్దు. నువ్వెలా వెళతావు నాయన, నువ్వెలా వెళతావయ్యా అంటున్నాడు. నువ్వెలా వెళతావు? లేదు నాన్న, నేనుంటుండగా నేను చావనివ్వను. ఒక తండ్రి కుమారుల బంధం, ఒక తండ్రితో కుమారుడికున్న అనుబంధం మన కోసం. అందుకేమన్నాడు తెలుసా, నా ప్రాణం పెడతా, నా ప్రాణం పెట్టే హక్కు నాకుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం చదువుదాం బైబిల్, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే, ఈ ప్రాణం పెట్టడం వలననే నా తండ్రి నన్ను విపరీతమైన లవ్ బహుగా ప్రేమిస్తున్నాడు మా నాన్న. అంటే దేవుడు యేసుప్రభుని ఎందుకు ప్రేమించాడు చెప్పండి? యేసుక్రీస్తు వారిని దేవుడు బహుగా ఎందుకు ప్రేమించాడు తెలుసా? తండ్రి ఎందుకు ప్రేమించాడు ఆయన చెప్తున్నాడు చూడండి, నేను దానిని మరలా తీసుకున్నటకు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంది, నా అధికారం, ఇప్పుడు నా అధికారాన్ని వినియోగించుకుంటా నేను,
దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది, ఆ ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది. ఏసంటున్నాడు ఈ మాట? ఎలా కాదు నాయన, నేను కాదు కదరా, నువ్వు యెహోవాను నేను కదా. నువ్వు చట్టమేమని రాసావు, నువ్వు చట్టమేమని రాసావు? ఆజ్ఞతిక్రమం పాపం కదా, పాపం ఉల్లంఘన జీతం మరణం కదా. మరణ శాసనం రాసిన వాడెవరు? కింద ఎవరు పెట్టారు సంతకం? యెహోవా. ఏమంటే సీల్ ఎవరిది? మరణ శాసనం రాసినది ఎవరిక్కడ? యెహోవాయే కదా రాశాడు. అంటే రూల్ ప్రకారంగా యెహోవా చావాలిగా. ఓకే, మరి దీన్ని నేను ఎలా సాధించాలనుకుంటున్నానో తెలుసా నాన్న? ఎలా నాయన, ఎలా రా నా కళ్ళ ముందు, ఎలా నాయన నిన్ను చంపుకోవటం నా కళ్ళ ముందు, ఎలా నాన్న జన్మనిచ్చిన మిమ్మల్ని నేను చంపుకోవటం? నా మీరు చావనివ్వని మిమ్మల్ని, మీ నిమిత్తం నేను, నా తమ్ముళ్ళ నిమిత్తం నేను వెళ్ళి చచ్చిపోతాను నేను. అది యేసు తీసుకున్న నిర్ణయం మన కోసం, మన కోసం. మరి యెహోవా కాదు కదా ఆయన? యెహోవా కాదు కదా, వచ్చింది యేసు ప్రభువు కదండి. ఏమండి పాత నిబంధనలో ఏమని వ్రాయబడిందో, బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసుక్రీస్తు రాకను గురించి ఏమని ఆయన మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇంట్రెస్టింగ్ మిస్టరీ. ఏమని ఏమని అన్నాడు? మత్తయి సువార్త ఏమండి? మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 3వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ప్రభువుకు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలకు సరాళము చేయుడి, అరణ్యములో కేకవై ఒకని శబ్దం అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పిన వాడతడే. ఎవరతను? బాప్తిస్మిచ్చి యోహాను గారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎవరిని గురించి చెప్పారు? రాబోయే యేసుక్రీస్తు వారిని గురించి. అంతే కదండి, రాబోచు లోక పాపములు మోసుకొని పో దేవుని గుర్రపిల్లని ఆయన్నే కదండి చూపించారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు అవును, ఆయన్నే చూపించారు. ఇంతకీ 3వ వచనంలో ప్రభువుకు మార్గము సిద్ధపరచుడి అని ఉంది కదా. ఎవరా ప్రభు? ఎవరా ప్రభు? యెషయా గ్రంథం వెళదాం, 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, ఆలకించుడి అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎలా అంటే అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎవరికి? ఎవరికి మార్గం? యెహోవాక. అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధం చేయమన్నాడు. ఏంటి అంటే రావాల్సింది ఎవరు? యెహోవా రావాలి, యెహోవాయే రావాలి, శాసనం చేసిన వాడే రావాలి, భూమి మీద చావాలి. అదే యెషయా గారు చెబుతున్నారు. ఏమని 43 ఏమని సెలవిస్తున్నాడు ఆయన? ఆలకించండి మీరు కూడా, ఈ రాత్రి మీరు కూడా ఈ మాటలు వింటున్న మీరు ఆలోచించాలి, ఆలకించాలి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎలా అంటే యెహోవాకు అరణ్యములో మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయడి. అంటే రాబోతున్నది ఎవరు? యెహోవా. యెహోవా అన్నాడు ఏంటి అంటే వచ్చేది యేసుక్రీస్తు కాదా? యేసుక్రీస్తు రాకూడదు, యేసుక్రీస్తు రాకూడదు, యెహోవాకు మార్గం. ఆ యెహోవా అన్న పేరు ఎవరిది? తండ్రిదా కుమారునిదా? ఏమండి అందుకే మొదట చదివించారు ఏమని? యెహోవాను నా నామం నేనే, నేనే కలిగిన వాడు నా పేరు, నా మహిమను ఎవరికి నేను ఇవ్వను, అది నా పేరులో ఉన్న పవర్. యెహోవాను నా పేరుకున్న శక్తి అది, సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవాను నా పేరు. జీవం కలిగిన దేవుడైన యెహోవా నా పేరు. ఇది మోషేతో చెప్పాడు, ఇశ్రాయేలుతో చెప్పాడు, ఎంతో మంది ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో చెబుతూనే వచ్చాడు. అంత శక్తివంతమైన పేరు యెహోవా అయితే ఆ యెహోవాకు మార్గం సిద్ధం చేయాలా? ఎక్కడ? అరణ్యములో వస్తున్నాడు యెహోవా. అంటే దేవుడు చేసిన శాసనం ప్రకారంగా ఆ మరణ శాసనాన్ని రద్దు చేయాలి అంటే యెహోవాయే దిగి రావాలి, యెహోవాయే సిలువ నెక్కి చావాలి. కనుక చనిపోవలసిన వ్యక్తి ఎవరవ్వాలి? శక్తి యెహోవా. మరి ఈయనెందుకు వచ్చాడు?
ఈయన ఎందుకు వచ్చాడు? ఈయన ఎక్కితే కుదరదు కదా, ఈయన చనిపోతే న్యాయం జరగదు కదా, చావవలసింది యెహోవా కదా అని అనుకుంటున్నారా? ఎస్, అవును అవును. అందుకే యేసు ప్రభు ఉపయోగించిన వివేకం ఏంటో తెలుసా? నాన్న, మిమ్మల్ని చావనివ్వను, మీ శాసనం మారనివ్వను, నా తమ్ముళ్ళను నరకానికి వెళ్ళనివ్వను, నేను సిలువ మరణం పొంది మీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను. అదండి ఆయన చేసిన పంతం, అదండి ఆయన తీసుకున్న నిర్ణయం. మరి ఎలా, ఎంత మేధావండి! నిజంగా దేవుని శాసనం ఉల్లంఘన కాకుండా మనందరినీ రక్షించడానికి ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? చేంజ్ మై నేమ్, నా పేరు మార్చేసుకుంటున్నా. ఏమని? యెహోవాయే నా పేరు. అందుకొచ్చిందండి యెహోవా అనే నామం. ఎవరికి, ఎవరికి వచ్చింది యెహోవా అనే నామం? యేసుక్రీస్తు వారు పెట్టుకున్నారండి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 43వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 43. ఎస్, ఎందుకు వచ్చాడు? ఎవరి నామం వచ్చాడు? ఎవరి పేరిట వచ్చాడు? నేను నా తండ్రి నామములో వచ్చాను. ఆయన తండ్రి నామం ఏంటి? యెహోవా. యెహోవా అనేది నా తండ్రి పేరైతే భూమి మీద నిజంగా శాసనాన్ని మార్చాలి అంటే సిలువ నెక్కాల్సింది యెహోవా అయితే యెహోవాయేగా చస్తా, చావలసింది రూల్ ప్రకారంగా యెహోవా కదా, చనిపోవలసింది యెహోవా అన్న పేరు కదా. అయితే ఈ రోజు నుంచి నా పేరు యెహోవా. 118 కీర్తన చూడండి, 118 కీర్తనలోని 26వచనం. 115వ కీర్తన, నోట క్షమించడం, 118వ కీర్తన 26వచనం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వదింపబడినవాడు. వండర్ఫుల్ నాయన, వండర్ఫుల్, వండర్ఫుల్. నీ పేరా, నీ పేరు మార్చేసుకుంటావా? అవును నాయన, మీ పేరు మార్చుకునే అవకాశం ఇవ్వడు తండ్రి. అది మీ పేరే. ఆ పేరు ఎవరికి చెందదని, ఆ పేరు మీరు ఎవరికి ఇవ్వరని, ఆ నామం మీదే అని తెలుసు. కానీ ఇప్పుడు మీరు చావకుండా ఉండాలి అంటే ఒక్కసారి నాకు ఆ పేరు పెట్టండి నాన్న. అదండి యేసు అడిగిన వరం. దేనికి? చావడానికి అడుగుతున్న వరం. ఏమండి, మీ పేరు చెప్పండి నాన్న, ఆస్తులన్నీ రాసేసుకుంటాను నా పేరు మీద, వేలుముద్ర ఇచ్చేయండి నాన్న, ఎకరాలు ఎకరాలన్నీ నావైన తీసేసుకుంటాను. అందుకే కదండి తల్లిదండ్రులు అడుగుతారు పేరు. సన్ ఆఫ్ ఎవరు? హక్కుల కోసం, అధికారాల కోసం, పదవుల కోసం, ఆస్తుల కోసం కావాలి తండ్రి పేరు. కానీ యేసు ప్రభువుకి దేనికి కావాలి తండ్రి పేరు? చావడానికి. హ్యాట్స్ ఆఫ్. ఏంటండి ఎంత గొప్ప కొడుకు! ఇలాంటి కొడుకు ఒక్కడున్నాడు ప్రపంచంలో? ఎనిబడి? యేసు తప్ప నోబడి, ఎవ్వడు లేడు. యేసు మాత్రమే త్యాగమూర్తి, త్యాగశీలి. ఈ లాజిక్ బైబుల్లో ఉన్న ఈ సిస్టమ్, బైబుల్లో దేవుడు చేసిన శాసనం, అటు దేవుని శాసనాన్ని ఉల్లంఘించకుండా, దేవుడిని చావనివ్వకుండా, తానే దేవుని పేరుగా మార్చుకొని, తానే యెహోవాగా భూమి మీద రాజమార్గము పరుచుకొని భూమి మీదికి వచ్చి సిలువ నెక్కి మరణించాడండి ఆయన. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో చాలాసార్లు మనం చదువుకున్న మాట ఏంటి? ఆ మాట యెషయా గ్రంథం, ఏమండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయడగా మనకు శిశువు పుట్టెను, పుట్టెను అండి. యెషయా గారు ఈ మాట రాస్తున్నప్పుడు యేసుప్రభు పుట్టేశారా? పుట్టును కాదండి, పుట్టెను. పుట్టేశాడు అప్పటికి యెషయా ప్రవక్త ఈ ప్రవచనం చేసేటప్పటికి యేసుప్రభు పరలోకంలో పుట్టేశాడు, తండ్రి పక్కన ఉన్నాడు. ఏలయడగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన కొడుకు వచ్చేసాడు, మనకు కొడుకు వచ్చేసాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం. ఏంటి ఆ రాజ్యభారం? సింహాసనం మీద కూర్చొని ఏమండి, బంగారు దండం చేత పట్టుకొని, రాణులు పక్కన పెట్టుకొని, భోగలాలసలు అనుభవించడానికి కాదండి. రాజ్యం అంటే ఏది? ఏది రాజ్యం? మీరే ఆ రాజ్యం, మనమే ఆ రాజ్యం. మన రాజ్య భారం తన భుజాల మోసాడండి. దట్ ఈస్ క్రాస్, అదే సిలువ.
భుజముల మీద రాజ్యభారం ఉండునంటే గొప్పగా అనుకున్నారా? కాదండి. కొడుకుగా తండ్రికి జ్యేష్ఠ పుత్రుడుగా పుట్టినందుకు ఆ కొడుకు భుజాన్న వేసుకున్నది ఏంటో తెలుసా? రాజ్యభారం. రాజ్యం అంటే రాజ్య నివాసులుగా చేయబడిన మీరేనండి. రాజ్యం అంటే ఏంటో మళ్ళీ మనకు అర్థం కాదు. కొలసి పత్రిక 1:13 కొలసీలు రాస్తున్న పత్రిక 1:13 బైబిల్ ఆన్సర్ టు బైబిల్. ఆయన మనలను అంటే మిమ్మల్ని మనందరినీ అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మనల్ని రాజ్య నివాసులుగా చేశారంటే అంటే రాజ్యం ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. రాజ్యం అంటే సింహాసనాలు కోటలు కావు, రాజ్యం అంటే సంఘం. ప్రకటన గ్రంథం 5:10 రెండవ మాట. ప్రకటన గ్రంథం 5:10 రెండవ మాట. యేసుక్రీస్తు సిలువలో వధింపబడిన వాడై ఆయన రక్తమిచ్చి ప్రతి వంశం, ఆయా భాషలో మాట్లాడు జనాంగం, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కోసం కొన్నాడట. దేవుని కోసం మనుషులను రక్తమిచ్చి కొని మా దేవునికి వారందరినీ ఒక రాజ్యం, యాజకులుగా, రాజ్యంగా మనల్ని చేశాడటండి. ఇప్పుడు చెప్పండి, భుజముల మీద రాజ్య భారం ఉండును అంటే ఆ యేసు మనలను రాజ్య నివాసులుగా చేయటం కోసం తన భుజాన్న మోసాడండి మన పాపాల భారాన్ని. ఇప్పుడు రండి, యెషయా 9:6 ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుప్రభు తండ్రా? యేసుప్రభు మనల్ని కన్నాడు? కనలేదు. కానీ ఆయన పేరు వచ్చింది ఏమని? తండ్రి, నిత్యుడగు తండ్రి. ఇంతగా తండ్రి పేరేంటి? యెహోవా. అంతేనా? యెహోవా అన్నది ఆయన పేరైతే ఆ పేరే నాకు వచ్చిందయ్యా. దేనికి? భూమి మీద రాజ్యాన్ని ఏలడానికి కాదండి, మనందరినీ రక్షించడానికి, సిలువలో చావడానికండి. ఎంత గొప్ప త్యాగం! ఎవరండి చేస్తారు ఇలాంటి త్యాగం? ఎవరు చేయగలరండి మన కోసం పాప పరిహారం? యేసు తప్ప ఎవరు చేయలేరు. జకర్య గ్రంథం 2:13 జకర్య గ్రంథం 2:13 చూడండి ప్రియుల. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వస్తున్నాడు. కనుక నిశ్శబ్దం. యెహోవా వస్తున్నాడా? ఆయన సింహాసనం అక్కడే ఉంది, ఆయన ఎక్కడ కదలలేదు. కాదు, కదలనివ్వలేదు. వచ్చింది యేసుప్రభు. అయితే యెహోవా అంటున్నాడు ఏంటండి? మరణ శాసనం రాసింది యెహోవా గనుక, యెహోవా అన్న నామం కలిగిన వ్యక్తి సిలువలో చావాలి గనుక, యెహోవా అన్న పేరును మోసుకొని భుజాల మీద మన పాపాలను భరించి సిలువ నెక్కి చచ్చిపోవటం వలన విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన శాసనాన్ని తీసేశాడటండి. హ్యాట్స్ ఆఫ్. ఆయనకు అందుకు కొట్టాలండి చప్పట్లు, నా కొట్టడంగా చప్పట్లు కొట్టండి. మీ యేసు రాజుకి మీ పాపాలను తీసినందుకు అయినా సంతోషం లేదండి. ఇంకా పాపలుగానే చేస్తాం అనుకుంటారు, కానీ నా కోసం చచ్చిపోయాడు. ఎస్ హిస్ కింగ్, రాజు. చెప్పగలవా ఆయన కోసం? నోరు విప్పగలవా ఆయన కోసం? ఆయన సిలువు మరణంలో ఏం చేశాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలసీ పత్రిక చదువుదాం. కొలసీ పత్రిక 2:15 కొలసీలు రాస్తున్న పత్రిక పౌలు గారు 2:15 మీరు చనిపోయి ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగా, మనకు విరోధంగా ఉన్న శాసనం, మరణ శాసనం పత్రమును మేకులతో సిలువకు కొట్టి
దానిని చేవరాతను తుడి చేశారటండి. అబ్బా మనకు అర్థం లేదటండి. దాన్ని ఎత్తేసేటండి. అలా ఎత్తేయడం వల్ల ఏంటంటే మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మీకు బ్రతికిచ్చాడు. శకపురుషుడు కాడా? ఎస్, నా యేసు ప్రపంచంలో శకపురుషుడు. క్షమను నేర్చుకున్నవాడు, క్షమను నేర్పించిన వాడు ఈ సమాజానికి. తండ్రి చావనివ్వకుండా శాసనాన్ని తుడిచేసే సమర్థుడు. అలాంటిది ఈరోజు మన అన్న, మన కోసం ప్రాణం పెట్టిన మన అన్న యేసన్న. అలాంటి అన్నయ్య ఏం చేశాడో తెలుసా? తండ్రి నామాన్ని ధరించి వచ్చి భూమి మీద తన ప్రాణాన్ని పెట్టాడే, దానికి తండ్రి ఏం చెయ్యాలి చెప్పండి? ఏం చెయ్యగలడు? నాయన, ఒక తండ్రిగా నా కోరిక నెరవేర్చావు నాయన. నన్ను చావనివ్వకుండా, నీ తమ్ములను చావనివ్వకుండా నీ ప్రాణాన్ని అడ్డు పెట్టావయ్యా. అందుకు నేను ఒకటి చెయ్యాలి అనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నా పేరు గొప్పది అని చెప్పుకున్న నేను ఇక మీదట ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఏంటి అన్న నేను తెలుసా? చూడండి బైబుల్లో ఆ మాట, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 9వ వచనం చూడు, 9వ వచనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, జాగ్రత్తగా ఉండండి, పరలోకంలో ఎవరున్నారు? తండ్రి. పరలోకమందున్న మా తండ్రి అంటున్నామే. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలు యేసు పేరును వంగాలి, ప్రతి వాని నాలుక నేను మహిమ పరచబడాలి. అంటే నా పేరును కాదు, యెహోవా పేరును కాదు మీరు గణపరిచేది. యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆ యేసుని, ఆ యేసు నామాన్ని అధికముగా హెచ్చించి ప్రతి నామం, అందులో నా పేరు కూడా సెకండ్, యెహోవా అనేది సెకండ్ పేరు, నా పేరు కూడా 2వ స్థానంలోనే, మొదటి స్థానం నాకొద్దు, ఎందుకంటే నేను చచ్చిపోలేదు నా పిల్లల కోసం. శాసనం రాసిన నేను చావాలి నా పిల్లల కోసం, కానీ నా కొడుకు అడ్డుపడ్డాడే, హ్యాట్స్ ఆఫ్ మై సన్. నా పేరు పెట్టుకుని వెళ్ళి నా పిల్లల్ని రక్షించావే, నీ ప్రేమ నా మీద గొప్పదయ్యా, నీ తమ్ముళ్ళ మీద గొప్పది నాయన. అందుకే ఇక మీదట నా పేరుకు ఘనత వద్దు, నీ పేరునే ప్రతి నామము కంటే పైనున్న నామం. ఆయనకు అనుగ్రహించేను. ఎవరిచ్చారు ఈ పేరు? యేసుక్రీస్తు వారికి అన్ని నామాలు ముల్లోకాలలో, మరలా ముల్లోకాలలో, పరలోకంలో దేవుడు కూడా ఉన్నాడు, మరి ఆయన కూడా ఒక నామం ఉంది, నా నామం కంటే నా కొడుకు నామం గొప్పదే అని ఒప్పేసుకున్నాడండి, ఒప్పుకున్నాడండి ఆ తండ్రి. కీర్తనల గ్రంథం 138వ కీర్తనలోని రెండో మాట ఏమంటున్నాడు? నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యం, బైబల్, ఎవరి వాక్యం? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడు ఉండను. ఆ వాక్యమే శరీర దారిగా భూమి మీదకి వచ్చాడే. ఆ వాక్యమును నీవు గొప్ప చేసావు నాయన, నా వల్ల కాని పనిని నువ్వు చేసావు. యువర్ మై సన్. అదండి ఈరోజు యేసు ప్రభువులున్న క్షమాగుణం. మనందుకు, మన కోసం ఎందుకు చచ్చిపోవాలి? మనల్ని క్షమించాడు గనుక, శిక్షిస్తున్న క్షమించమని దేవుడు వేడుకున్నాడు గనుక. అంత గొప్ప నామండి ఆయనది. అలాంటి గొప్ప నామమైన యేసు నామాన్ని దూషించడానికి ఈ దుర్మార్గులకు నోరెలా వస్తుందండి? ఒకడు అంటాడు, ఒక సన్నాసి, ఒక భికారి సిలువులో 3 మేకలు వేసుకున్నాడు, పీక్కోలేడు. అరే, సిలువు వెనుకున్న కథనికేం తెలుసురా? సిలువు వెనుక ఉన్న గాథనికేం తెలుసురా? ఎందుకు సిలువెక్కాడో, ఏ శాసనం కోసం సిలువెక్కాడో ముక్కు ముఖం లేని నీకేం అర్థమవుతుందిరా సన్నాసి? వెనక ముందు తెలియక పిచ్చి కాడు కోతలు కొయ్యకురా ప్రభు కోసం, ఎంత చరిత్ర నీకేం తెలుసురా బుద్ధిహీనుడా? యేసును అన్న ప్రతి వాడితో చెబుతున్నా, ఖబర్దార్, యేసు కోసం పనికి రాని మాటలు, బైబిల్ కోసం తప్పుడు మాటలు ఎవడైనా మాట్లాడదలిస్తే, ఏ ఈ తరంలో జైశాలి పుట్టాడు, ఆయన వారసులుగా చాలా మంది ఆయన పిల్లలు ఉన్నారు, సహించరు ఎవరో, సహించరు. నీకంత దమ్ము చావ ఉంటే
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టే కండిషన్స్ నిలబడు, నిన్ను ఓడించి యేసు ప్రభు పాదాల మీద దాసుడిగా వేసేస్తానరా. ఇది సవాల్, బహిరంగంగా విసురుతున్న సవాల్. ఆవేశంతో చెబుతున్న మాట కాదు, నా దేవుడి మీద ఉన్న ప్రేమతో, నా యేసు పైన ఉన్న నమ్మకంతో చెబుతున్న మాట అది. దేవుని పిల్లలారా, ఏదో ఒక ఫోన్ ఉందని నీకుంటూ దిక్కుమలకు యూట్యూబ్ ఛానల్ ఉందని ప్రతి వాడు బైబిల్పై కామెంట్ చేయడం గొప్ప అనుకున్నావారా? అవునురా, దండుకునే కుక్కవి నువ్వు. ప్రపంచంలో ఎవడేదో గొప్పగా ఉన్నాడో అతని మీద బుర్ర చెల్లి ఏదో పెద్ద గొప్పడవుకున్నావు. రే, ఆయన సింహం రా, సింహం వెళుతుంటే కుక్కలు అరుస్తాయి. నీ కుక్కల అరుపులకు సింహం భయపడదురా? అది గాండ్రిచ్చిందంటే తోకలోన పెట్టుకుని పోవాలి నువ్వు. అదే ఈ తరంలో, ఈ తరంలో జరిగేది అదే. యేసుక్రీస్తు వారిలోని క్షమా గుణమే ఈరోజు ప్రపంచ మానవాళిగా మనందరినీ రక్షించిందండి. ఆయన నామానికి హ్యాట్స్ ఆఫ్. అందుకే ఆయన పేరు ఎంత గొప్పదో చివరిగా ఈ మాట చదువు ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 4:12 అపోస్తుల కార్యములు 4:12 మరి ఎవని వలన రక్షణ లేదు, ఈ నామం ఒకే ఒక్క పేరు, అది యేసు క్రీస్తు అనే పేరు. నువ్వు చావకుండా ఉండాలి అంటే, నువ్వు స్వర్గానికి చేరాలి అంటే, నువ్వు నరకానికి జారకుండా ఉండాలి అంటే, ఒకే ఒక్క నామమే నీకు శరణ్యం. ప్రపంచంలో ఎవడైనా నువ్వు ఆకాశము క్రింద ఈ నామమునే గాక మనుష్యులలో మరి ఏ నామములోనూ రక్షణ మీరు పొందలేరు. ఈ నామాన్ని మాత్రమే రక్షణ, ఆయన పేరులోని క్షమ. అందుకే ఇది క్షమాయుగం అయింది బిడ్డ. ఆయన పేరులో ఉన్న పవర్ ఏంటో సాక్ష్యాలతో రేపు చూపిస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్. రేపు రండి, యేసు పవర్ ఏంటో చూద్దురు కానీ. ఓకే.